ఇంద్రియములను స్వాధీనపరచుకొని వాని దుస్థితిని గురించి భగవాన్ చెప్పటము ఈ 67వ శ్లోకంలో మనం తెలుసుకుంటున్నాము. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదశ్చహరతి ప్రజ్ఞాం వాయుర్నామమివాంబసి. నీటిపై తేలుతున్న నావను గాలి నెట్టివేయును. అట్లే ఇంద్రియార్థముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణాశక్తిని హరించివేయును. సాధకుడు ఇంద్రియార్థములకు శబ్దస్పర్శాదుల యందు విరక్తి కలిగి ఉండాలి. అలా కాక ఇంద్రియములు విచ్చలవిడిగా విషయములనడి అరణ్యములందు సంచరించుచుండినచో దాని వలన కలుగు ముప్పు ప్రమాదము ఇక్కడ వర్ణించబడింది. విషయములందు సంచరించు ఇంద్రియములలో ఏ ఇంద్రియము మనస్సును అనుసరించి ప్రవర్తించునో లేక ప్రేరణ చేయునో ఆ ఇంద్రియము వాణిని సంసార కోపములో పడదోస్తుంది. ఈ సందర్భమును వివరించడానికి ఇక్కడ చక్కటి ఉదాహరణ చెప్పబడింది. ఒక ఓడ సముద్రమున ప్రయాణం చేస్తున్నప్పుడు పడవ వెళ్ళవలసిన గమ్యమునకు చక్కగా సాగిపోతున్నప్పుడు సముద్రములో ప్రతికూల వాయువు కానీ తుఫాను కానీ సంభవించినప్పుడు ఓడను వెళ్ళవలసిన మార్గమును మార్చి అపమార్గమునకు ఈడ్చుకొని పోతుంది, లేకపోతే సముద్రమునందు కూలదొరుస్తుంది. ఈ ప్రకారముగానే మనస్సు వెన్నంటి ఉన్న ఇంద్రియము మనుజుని దైవ మార్గము నుండి తప్పించి సంసార మార్గమున కూలదొరుస్తాయి. ఒక్క ఇంద్రియమే ఇంత అనర్థాలు తెచ్చిపెడుతుంటే ఇక సర్వ ఇంద్రియములు మనస్సును అనుసరించిపోతే సంఘటిల్లు వినాశం ఎంతటిదో వేరుగా చెప్పనక్కర్లేదు. అందుకే మనస్సును చక్కగా వివేకవంతముగా చేసి దానిని ఇంద్రియముల వెంట పరుగులనీయకుండా చూసుకోవాలి. మరియు ఇంద్రియములను మనస్సును అదుపులో ఉంచుకొని అది విషయముల యందు ప్రవర్తించకుండా నిరోధించుచు వాణిని తన స్వాధీనమునందు ఉంచుకోవాలి. అలా కాకుండా వాణితో పాటు మనస్సు కూడా ఇంద్రియముల వైపు పోయినచో ఆ ఇంద్రియములు మనిషిని ప్రజ్ఞను వివేకమును బూడిదపాలు చేయునని ఇక్కడ చెప్పబడింది. కాబట్టి సాధకుడు తాను సంపాదించిన కొంచెము వివేకము ఆత్మజ్ఞానము సురక్షితంగా ఉండవలనంటే ఇంద్రియ ద్వారములను మూసివేసి అంటే నిగ్రహించేసి ప్రపంచ విషయములు అనే వాయువు అందులో చేరకుండా చూసుకోవాలి. ఈ రహస్యమే ఈ శ్లోకంలో చెప్పబడింది. అనేక మంది సాధకులు ఎంతో ప్రయత్నము చేసి కొంచెం ఆత్మజ్ఞానమును ప్రజ్ఞను వివేకమును సంపాదించుకొని ఉంటారు. అజాగ్రత్త చేత ఇంద్రియములను ప్రపంచ విషయములపైకి వదలడం చేత కానీ లేక వైరాగ్యము సన్నగిల్లుట చేత కానీ తను కష్టపడి సంపాదించుకున్న కొంచెం ప్రజ్ఞ అంతా ఉమ్మైనట్లుగా కనబడుతున్నది. అందుకే ఇలాంటి బోధలు ఆలకించిన సాధకులు తన అనుష్ఠాన విషయమున కడు జాగ్రత్త పరులే ప్రవర్తించాలని భగవాన్ హెచ్చరిక రూపంలో చెప్తున్నారు.